हाई फ्रेंड्स एला उन्नारू वेलकम टू स्पेस इंटीरियर गाइड ई रोज मनं डिस्कस चेबे पॉइंट एंटंटे मॉड्यूलर किचन्स लो वास्तु सो वाटी कोन्नी पॉइंट्स गुरिंची मनं डिस्कस चेद्दां सो अन्नितिकन्ना मुंदु नेनु चेप्पेदि एंटंटे नेनु वास्तु पंडितुनि कादंडी सो ऐ एम ओन्ली इंटीरियर डिजाइनर सो याज ए इंटीरियर डिजाइनर गा ఏదైనా ఒక హౌస్ ప్లాన్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంటీరియర్ ప్లానింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేయడంతో పాటు వాస్తుని కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను. అది కూడా నమ్మే వాస్తుని మీద ఆ పర్టికులర్ ఆ వచ్చే పీపుల్కి నమ్మకం ఉంటేనే. సో ఇప్పుడు ఈ వీడియో కూడా వాస్తు అంటే మీకు నమ్మకం ఉంటేనే చూడండి, అదర్వైజ్ మనం మన డిజైన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఏదైనా డిజైన్ మోస్ట్ ఇంపార్టెంట్, డిజైన్ తర్వాత డిజైన్లో ఇంక్లూడింగ్ అనేది వాస్తు అవ్వాలి, అండ్ అట్లాగే ప్రైస్ అనేది కూడా కంఫర్టబుల్గా ఉండాలి ఎస్టిమేషన్, అండ్ అట్లాగే లేటెస్ట్ ట్రెండ్ అనేది కూడా ఈ డిజైన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. వీటన్నిటినీ కలిపి ఈ స్పేస్ డిజైన్స్ అనే సంస్థ మీకు ఒక పేపర్ మీద బిఫోర్ కన్స్ట్రక్షన్ ఒక ఎస్టిమేట్ ఇచ్చి ఆ తర్వాత మీరు హెడేక్, ఎటువంటి హెడేక్ లేకుండా వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు కూల్గా ఇంటీరియర్స్లోకి మీరు కూల్గా కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ డౌట్స్. అంటే 10 మందిని అడగాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మాడ్యులర్ కిచెన్స్లో వాస్తు. సో దానికి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను. సో పాయింట్ నెంబర్ 1, కిచెన్ అనేది, కిచెన్ రూమ్ అనేది తూర్పుకి దక్షిణానికి అంటే ఈస్ట్ సౌత్ కార్నర్లో, ఆగ్నేయం కార్నర్లో, దాన్ని ఆగ్నేయం కార్నర్ అంటారు. సో ఈ ఆగ్నేయం కార్నర్లో మీకు కిచెన్ అనేది ప్లేస్మెంటు ఉండాలి. సో అది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావచ్చు, వెస్ట్ ఫేసింగ్ హౌస్ కావచ్చు, అది ఏ ఫేసింగ్ హౌస్ అయినా కానీ ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నవేడేస్ అన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ విషయానికి వస్తే కిచెన్లోకి ఎంట్రీ పార్ట్ అంటే మనం కిచెన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రీ సెటేటు ఉండాలి. సో ఇది ఈస్ట్ ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యం ఎంట్రీ కానీ లేదా నార్త్ ఈశాన్యం, నార్త్ ఈశాన్యం ఎంట్రీ కానీ అంటే ఉత్తరం ఈశాన్యం ఎంట్రీ కానీ లేదా వెస్ట్ వాయువ్యం అంటే పడమర వాయువ్యం ఎంట్రీ కానీ, మీకు ఈ ఎంట్రీస్ ఇటు పెట్టుకుంటే అంటే మీ డిజైన్ బేస్ చేసుకొని అది ఎటైనా రావచ్చు, బట్ కానీ ఇటువంటి ప్లేస్మెంట్స్లో కనుక మీకు పెట్టుకుంటే కిచెన్ ఎంట్రీ వాస్తుపరంగా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇక మూడో పాయింట్. సో మూడో పాయింట్ ఏంటంటే మన మాడ్యులర్ కిచెన్లో అతి ముఖ్యమైనది స్టవ్. సో అసలు కిచెన్లో స్టవ్ లేకుండా దాన్ని కిచెనే అవ్వదు. సో అట్లాంటిది ఆ కిచెన్లో స్టవ్ ప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా ఇవాళ నవేడేస్ ఐలాండ్ కిచెన్స్ అని, మినీ డైనింగ్ కిచెన్స్ అని సో మెనీ కిచెన్స్ వచ్చినాయి. సో అవన్నీ మన స్టైల్కి తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చేసుకుంటాం. బట్ వాస్తు ప్రకారంగా మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు వాల్ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ ఫేసింగ్ వాల్ని బేస్ చేసుకొని మీకు ఆ ప్లాట్ఫామ్ మీద ఆగ్నేయం నుంచి కొద్దిగా దూరంలో అంటే ఆగ్నేయంకి కొద్దిగా సెంటర్లో మీరు ఈ స్టవ్ అనేది ప్లాట్ఫామ్ మీద గోడ నుంచి అంటే గ్రానైట్ ప్లాట్ఫామ్ వేసుకుంటారు కదా, దాని మీద నుంచి ఒక 2-3 అంగుళాలు గ్యాప్ ఇచ్చుకుంటా స్టవ్ని ప్లాట్ఫామ్లో, ప్లాట్ఫామ్ మీద కానీ ప్లాట్ఫామ్లో ఇన్సర్ట్ చేయడం కానీ అది మీరు కొనుక్కున్న స్టవ్ మోడల్ని బట్టి, ప్లేస్మెంట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ప్లేస్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మాడ్యులర్ కిచెన్లో మీకు ప్లాట్ఫామ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి ప్లాట్ఫాము, ఐ మీన్ ఈస్ట్ వాల్ ఏదైతే ఉందో, తూర్పు వాల్ ఏదైతే ఉందో దానికి ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంట్లో షింక్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం స్టవ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది డైరెక్ట్గా ఆగ్నేయ నుంచి తూర్పు గోడకు ఆనుకొని ఈశాన్యంకి వస్తుంది. ఈశాన్యం పక్కన తూర్పు గోడకి, తూర్పుకి ఆనుకొని ఉత్తరం గోడ ఉంటుంది కదా, ఐ మీన్ నార్త్ వాల్ ఉంటుంది కదా, ఆ నార్త్ వాల్కి ఈ టోటల్ ప్లాట్ఫామ్ వచ్చి ఆనకుండా, ఐ మీన్ టచ్ అవ్వకుండా కొద్దిగా గ్యాపు, ఐ మీన్ అది 3 ఇంచ్ కావచ్చు, 4 ఇంచ్ కావచ్చు, అది ఎంత కొద్దిగైనా గ్యాపు డైరెక్ట్గా దానికి ఆనకుండా కొంత గ్యాప్ని ఈశాన్యం కార్నర్లో మీరు తూర్పు అండ్ ఉత్తరం ఈ గ్యాప్లో మీరు ఈ కార్నర్లో గ్యాప్ మెయింటైన్ చేయండి. చాలామంది ఆ కార్నర్లో ప్లాట్ఫాము కొంతవరకు ఆపేసి తూర్పు ఉత్తరం కార్నర్లో కొంతమంది కిచెన్లో మీకు గాడ్ రూమ్ కూడా, ఐ మీన్ పూజా మందిర్ కూడా చాలామంది పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ అలా కూడా పెట్టుకోవచ్చు, ఐదర్ అలా కానీ లేకపోతే కిచెన్ బాగా చిన్నదైతే కనుక
అలా పెట్టుకునే ప్లేస్మెంట్ లేకపోతే కనుక డెఫినెట్గా మీరు ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఉత్తరం గోడకు ఆనించకుండా ఎంతో కొంత గ్యాప్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. సో దాంతో ఏమవుతుందంటే ఈ ఆగ్నేయం నుంచి తూర్పు గోడతో వచ్చే ఈ బరువు అంతా కూడా ఉత్తరం గోడకు ఆనకుండా ఉండటం వలన ఈ బరువు ఉత్తరం గోడ మీద పడకుండా ఉంటుంది. సో ఆ గ్యాప్ చిన్న గ్యాప్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే సిలిండర్, స్టవ్కి వచ్చే సిలిండరు ఖచ్చితంగా మీకు ఆగ్నేయం మూల మీద అంటే ఈ తూర్పుకి అండ్ ఈ దక్షిణానికి మధ్య కార్నర్లో ఆగ్నేయం మూల మీద కొద్దిగా బరువు ఉంటే మంచిది. సో మీరు అక్కడ సిలిండర్కి సంబంధించిన ఏవైతే సెకండ్ సిలిండర్ ఫస్ట్ సిలిండర్ ఇవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. బట్ నోవేడేస్ అంతా కూడా గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ వచ్చేసింది. సో అది గ్యాస్ పైప్ లైన్ ఉన్నా సరే మీరు బయట పెట్టుకున్నా సరే ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తే సో దట్ ఈస్ ద ప్లేస్ ఈజ్ రైట్ ప్లేస్ టు కీప్ సిలిండర్. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే వెస్ట్ వాల్కి ఉండే ప్లాట్ఫామ్. మనది యాక్చువల్గా ఇవాళ నోవేడేస్ కిచెన్స్లో సో మెనీ మోడల్స్ వచ్చినాయి. సో ఏ మోడల్ అయినా సరే ఈస్ట్ వాల్, సౌత్ వాల్, వెస్ట్ వాల్ అని ఈ మూడు వాల్స్కి కనెక్టింగ్ అయ్యి ఉంటుంది ఎప్పుడూ కిచెను. సో ఆ వెస్ట్ వాల్ ఉండే కిచెన్ అంటే పడమర వాల్కి ఉండే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ స్టోరేజ్ ప్లాట్ఫామ్, ఆ స్టోరేజ్ ప్లాట్ఫాము ఈ తూర్పు గోడకు ఉండే ప్లాట్ఫామ్ కన్నా కొద్దిగా, ఐ మీన్ ఎంత, ఒక 1 inch కొంచెం ప్లాట్ఫామ్ హైట్ ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. పడమర కొంచెం ఎత్తు ఉండాలి, ఎత్తు కొద్దిగానండి, మరి టూ మచ్గా కాదు. తూర్పుకి ఉండే ప్లాట్ఫామ్ పడమర ఉండే ప్లాట్ఫామ్ కన్నా కొద్దిగా డౌన్ ఉంటే సరిపోతుంది. ఇకపోతే 7th point, కిచెన్లో మనం మాడ్యులర్ కిచెన్ చేయించుకునేటప్పుడు మనకు అతిపెద్ద టాస్క్ ఏంటంటే కలర్స్, కలర్ సెలెక్షన్. సో దాంట్లో వాస్తుపరంగా చెప్పేది ఏంటంటే కిచెన్లో కలర్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కిచెన్ అనేది ఆగ్నేయం ఉండాలి, అంటే అగ్నికి రిలేటెడ్ ఐటెం. సో కిచెన్కి ఉండే కలర్స్ ఎలా ఉండాలంటే మీకు ఎక్కువగా రెడ్ బేస్డ్, ఐ మీన్ ఆరెంజ్ బేస్డ్, రెడ్ బేస్డ్, ఎల్లో బేస్డ్, ఐ మీన్ వుడ్, వుడ్ అనేది వుడ్ కలర్స్ ఉంటాయి కదా చాలా మటుకి గ్రెయిన్స్ వచ్చి, సో వాటి రిలేటెడ్ కానీ ఇవి ప్లాన్ చేయొచ్చు. ఏ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అంటే బ్లూ బేస్డ్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు వాస్తు ప్రకారంగా చెప్పేది. ఎందుకనంటే బ్లూ ఈజ్ రిలేటెడ్ టు వాటర్. సో అంటే నిప్పు నీరు రెండు కూడా ఒకటంటే ఒకదానికి పడవు. సో ఆ ఉద్దేశంతో వాస్తులో సో ఈ ఆ బ్లూ రిలేటెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ కలర్స్ కొంచెం రాకుండా మ్యాక్సిమం ఈ వుడ్ బేస్డ్ కావచ్చు, ఈ రెడ్ బేస్డ్ కావచ్చు, ఆరెంజ్ బేస్డ్ కావచ్చు, ఎల్లో బేస్డ్ కావచ్చు, ఈ డార్క్ కలర్స్ అయ్యేనా కానీ మీరు ప్లాన్ చేయొచ్చు. సో కలర్ సెలెక్షన్స్లో ఇటువంటి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే వాస్తు ప్రకారంగా మంచిది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని తెలుసుకోవటం కోసం ఇంటీరియర్స్ గురించి కానీ, కిచెన్స్ గురించి కానీ, బెడ్రూమ్స్ గురించి కానీ, వాట్ ఎవర్ ఇట్ డిజైన్స్ గురించి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మన ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్లోకి వెళితే థంబ్నెయిల్ ప్రెస్ చేయండి, మీకు మోర్ వీడియోస్ అవైలబిలిటీ ఉంటాయి. చాలామంది రన్నింగ్ వీడియోస్ యూట్యూబ్లో కానీ, మామూలుగా ఫేస్బుక్లో కానీ వచ్చే రన్నింగ్ వీడియోస్ చూసి కాల్ నెంబరు చూసి కాల్ చేసేస్తున్నారు. సో దానికన్నా ముందు మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్లో ఫ్రీ టైం దొరికినప్పుడు అన్నీ స్టడీ చేసిన తర్వాత మీరు కాల్ చేస్తే డెఫినెట్గా మీకు చాలా విషయాలు అర్థమై ఉంటాయి. తర్వాత అప్పటికే ఇంకేదన్నా అర్థం కాకపోతే కాల్ చేస్తే డెఫినెట్గా మన వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. సో ఉంటాను మరి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.